పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 20వ వారానికి చేరుకుంది. ఈ రోజు అన్నదాన కార్యక్రమంతో పాటు మద్యపాన నిషేధం, వరకట్న నిషేధం, భిన్నత్వంలో ఏకత్వం మరియు మానవత్వం తదితర అంశాలపై పోస్టర్లు విడుదల చేశారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 20 వారాలుగా ప్రతి గురువారం నిరుపేదలకు అన్నదానం చేస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను పలువురు అభినందించారు. అలాగే దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం, వరకట్న నిషేధం మరియు మానవత్వం తదితర అంశాలపై పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, శ్రీనివాస్, ఫజల్, అమీనుద్దీన్, మల్లికార్జున్, మోహన్ రాజు, ఆసిఫ్, షౌకత్ మరియు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం భిన్న అనే నానుడి ప్రకారం దాదాపు 20 వారాలుగా దారుల్ ఖైర్ సొసైటీ అనేది జెండా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. నిజంగా చాలా అభినందించదగిన విషయం ఇది. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఇలాంటి చాలా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు. అందులో కొన్ని ఈరోజు నేను చెప్తున్నాను. మద్యపాన నిషేధం కావచ్చు, ఎందుకంటే మన సమాజంలో ఇవన్నీ పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉండకూడదని దానికోసం కూడా ఈ యొక్క మెసేజ్ను ఇవ్వడం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారికి నేను ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ మన సమాజంలో ఒక మత సామరస్యాన్ని పెంపొందిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాల్ని చేయాలని దానికి ఆ భగవంతుడు ఆ శక్తిని వైద్యానికి సంబంధించినటువంటి అవసరాలు ఏదైతే సమాజంలో పరిపూర్తిగా అయితేయో అటువంటి సమాజం మంచి సమాజం అనబడుతుంది. ఈ సందర్భంగా నేను దారుల్ ఖైర్ వాళ్ళకి అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఇన్స్పిరేషన్ పొంది మిగతా వారు కూడా ఏదైతే కార్యక్రమాలు చేయడం జరగడం లేదో సమాజంలో ఈ వీల యొక్క స్ఫూర్తి ద్వారా అటువంటి కార్యక్రమాలు చేపడతారని నేను ఆశిస్తున్నాను. మరి చేసిన వాళ్ళను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. ఈ సందర్భంగా దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ పెద్దపల్లి జెండా చౌరస్తాలో ప్రతి గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.